అభిరుచి నమస్తే నానో క్లెన్స్ అభిరుచికి స్వాగతం సుస్వాగతం వివిధ ప్రాంతాల రుచుల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న నానో క్లెన్స్ అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది మరి అవేంటో చూద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ చేసి చూపిస్తారు కదా మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ ఐటమ్ ని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా హాయ్ రాజు గారు హలో అండి ఈ రోజు అందరికీ చాలా ఫేవరెట్ వెజిటబుల్ తో ఒక ఐటమ్ అడిగారు వంకాయ yes సో వంకాయ ఇంకా పుదీనా కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించండి అంటూ మనకి మెయిల్ వచ్చింది వంకాయ పుదీనా కాంబినేషన్ లో కూర సో వంకాయ కాంబినేషన్ లో కాబట్టి బానే వస్తుంది టేస్టీగా ఉంటుంది ఓకే మరి పుదీనా వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పుదీనా వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా పేస్ట్ అరకప్పు తరిగిన వంకాయలు పావు కిలో జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి పసుపు చిటికెడు ఉప్పు తగినంత జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు పుదీనా వంకాయ కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు మొదలు పెడదామా ఓకే అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా జీలకర్ర అండి ఓకే సో ఓన్లీ జీలకర్ర దీనికి yes అండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఓకే ఇంకా కారానికి అంతా ఓన్లీ పచ్చిమిర్చియా అవునండి కారపొడి అక్కర్లేదు లేదు ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వంకాయ ఏ కాంబినేషన్ అయినా మనకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది కదా అవునండి అంటే కొద్దిగా స్పైసీగా అలా చేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుంటే మనకి రోటీస్ లోకి బానే ఉంటుంది yes సో ఇది మనం రెండిట్లోకి తీసుకోవచ్చండి రైస్ ఇంకా రోటీలోకి ఓకే సో దీంట్లో పుదీనా పేస్ట్ అండి ఓ అంత పుదీనా పేస్ట్ యాడ్ చేసుకోవాలా రాజు గారు అవును ఓకే ఓకే సో అయితే మనకి చాలా ఫ్లేవర్ తర్వాత మనకు దగ్గరకు వచ్చేస్తుంది ఓకే ఓకే కానీ ఆ ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగా స్ట్రాంగ్ గా వస్తుందేమో కదా వంకాయలు తీసుకునే దాన్ని బట్టి పుదీనా పేస్ట్ యాడ్ చేసుకోవాలా మేము కూడా చిట్కా చూస్తాము ఓకే అండి ఇక్కడ ఇదంతా వేగుతూ ఉంటుంది ఈలోగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం కారం వల్ల గానీ పచ్చిమిర్చి తరగడం వల్ల గానీ చేతులు మంటగా ఉన్నట్లయితే ఉప్పు వేసిన నీటిలో చేతుల్ని కొద్దిసేపు ఉంచితే ఆ మంట తగ్గుతుంది చిట్కా చూసారు కదా ఓకేనా రాజు గారు ఆ మంచి వేగిన స్మెల్ వస్తుంది పుదీనా కూడా సో దీంట్లో వంకాయ ముక్కలు అండి ఓకే సో ఇక్కడ మనం ఉప్పు కొద్దిగా పసుపు అండి ఓకే దీనికి మనకి ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు అక్కర్లేదండి చాలా ప్లెయిన్ గా చేసేసుకోవచ్చు కదా బట్ చాలా మంచి టేస్ట్ వస్తుంది అవును ఎందుకంటే జనరల్ గా మనం కరివేపాకు ఇలాంటివి ఏమైనా వేసినా మళ్ళీ వాటి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అవి కూడా ఏం వేయలేదు వేయలేదండి ఓన్లీ పుదీనా ఫ్లేవర్ బాగా తెలియడానికి yes ఓకే ఓకే సో ఇది మూత పెట్టేసి కాసేపు మనకు మగ్గుతాము వంకాయ ముక్కలు ఓకే రెడీ అయిపోయినట్టు
సో మనం వంకాయలు అంటే చాలా ప్రాసెస్ తో చేసుకున్న డిష్ టేస్టీగానే ఉంటుంది ఇలా సింపుల్ గా చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది కదా సో అందుకే దీని అంటే ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఎప్పటికప్పుడు మనకి కొత్త వెరైటీస్ అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి అవునండి సో మనకి ముక్క మగ్గితే ఇంకా కర్రీ అంతా రెడీ అన్నమాట ఓ నైస్ చూద్దాం రాజు గారు ఓకే అండి ఓ బా దగ్గరికి అయింది కదా అవును కొంత బా మగ్గింది yes సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి ఓకే మనం మసాలా ఏది యాడ్ చేసినా కూడా మనకి ఆ పుదీనా అనేది ఆ దాని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది కదా yes కాబట్టి దీని కొద్దిగా ఆ పుదీనా ఫ్లేవర్ ని ఉంచుతూ అది కొంచెం పెరిగేలా చేస్తే బాగుంటుంది అవునండి దాంతో కొంచెం సెట్ అయ్యే మనం మసాలాస్ అవును చూసుకొని చేసుకుంటే బెటర్ అండి కొద్దిగా గ్రేవీ అంటే కొంచెం ముద్దకూరలు కావాలంటే ఇలా వాటర్ వేసుకోవచ్చు లేదా కొంచెం డ్రైగా అంటే ఇందాక మనం తీసినప్పుడు ఉంది కదా అలా తీసేసుకోవచ్చు కొద్దిగా పుదీనా అండి ఓకే రెడీ పుదీనా వంకాయ కూర రెడీ అండి ఓకే సో చూసారు కదండి వేడివేడిగా పుదీనా వంకాయ కూర రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పుదీనా వంకాయ కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పుదీనా పేస్ట్ వేసి వేగాక తరిగిన వంకాయలు ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా వంకాయ కూర రెడీ పుదీనా వంకాయ కూర తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా ఓకే అండి చాలా సింపుల్ గా అయిపోయింది కర్రీ టేస్ట్ ఎలా ఉంది మీరు అన్నట్టుగా అంత పేస్ట్ వేసుకున్నా కూడా అదేమి ఎక్కువ అవ్వలా ఆ వంకాయకి అంటే ప్రతి వంకాయకి కూడా బాగా పట్టేసి ఎంత ఉండాలో అంతే ఉంది ఆ ఫ్లేవర్ అనేది మాత్రం మనకు ఆ పుదీనా స్మెల్ ఆ టేస్ట్ తెలుస్తుంది అండ్ చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంది రాజు గారు రెండు కూడా మంచిగా బ్లెండ్ అయ్యాయి కదండి చాలా అలాగే పుదీనా అవును బాగా ఎందుకంటే మంచి ఆ పుదీనాకి ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది వంకాయ కూడా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి చాలా టేస్టీగా అయింది కర్రీ మాత్రం వెరీ నైస్ సో చాలా బాగుందండి కర్రీ అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఈ కాంబినేషన్ ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా మీకోసం ఇంకొక మంచి చిట్కా దుంపకూరలు త్వరగా ఉడకాలంటే ముందుగా వీటిని కాసేపు నానబెట్టి ఆ తర్వాత ఉడికిస్తే త్వరగా ఉడికిపోతాయి వంటల్లో పిండి వంటల్లో పుదీనా వంకాయ కూర తయారీ విధానం చూసారు కదా మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్ మంచి ఆహారం మంచి ఆరోగ్యం మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ సూప్ చూడబోతున్నామండి అదేంటంటే బేబీ కార్న్ వెజ్ సూప్ మరి సూప్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం ఓకే సో రాజు గారు ఇప్పుడు బేబీ కార్న్ వెజ్ సూప్ అవునండి సో మనం ఈ బేబీ కార్న్ స్వీట్ కార్న్ ఇవి ఎన్ని రకాలుగా వాడినా కూడా మనకి కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి కదా అవునండి సో ఇప్పుడు బేబీ కార్న్ ఇంకా వెజిటబుల్స్ వెజిటబుల్ కాంబినేషన్ లో చేస్తాం ఓకే సో మనకు కావాల్సిన వెజిటబుల్స్ చూస్ చేసుకుని చేసుకుంటే బాగుంటుందేమో కదా yes ఓకే ఓకే మరి బేబీ కార్న్ వెజ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం బేబీ కార్న్ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన బేబీ కార్న్ అరకప్పు తరిగిన క్యారెట్ ముక్కలు పావు కప్పు తరిగిన బీన్ పావు కప్పు తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి వెన్న ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లికాడలు కొద్దిగా ఓకే ఈ సూప్ ప్రొసీజర్ చూపిస్తారా రాజు గారు తప్పకుండా అండి కొద్దిగా వెన్న వేసుకుని కొద్దిగా బిర్యానీ అక్కండి అలాగే
తరిగిన వెల్లుల్లి ఓకే వెల్లుల్లి చిన్న చిన్నగా వేసుకోవడం మూలన చాలా ఫాస్ట్ గా వేగిపోయి మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది కదా అది వేగిపోయింది అన్న ఇది ఈజీగా తెలిసిపోతుంది సన్నగా తరిగిన బీన్స్ ఓకే ఓ చాలా సన్నగా తరిగారు అలాగే క్యారెట్ ముక్కలు ఓకే సో ఓన్లీ బీన్స్ ఇంకా క్యారెట్ తీసుకున్నారు రాజు గారు కావాల్సితే మనం కాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు సో ఏవేనంటే మరీ ఎక్కువ వెజిటబుల్స్ కూడా కాకుండా జస్ట్ రెండు రకాలు ఇది ఉండి మనకి బేబీ కార్న్ ఉంటే బాగుంటుంది కదా ఎలా మళ్ళీ ఉంటుంది ఆ మరీ చాలా అయిపోతుంది వెజ్ లాగా అయిపోతుంది టేస్ట్ అనేది మనకు సరిగ్గా తెలియదు అవును సో దీంట్లోనే బేబీ కార్న్ చిన్న ఇవి కూడా చిన్న చిన్నగా తరుక్కున్నాను ఓకే సో దీంట్లో తగినని వాటర్ వేసుకుందాం మనం ఓ దీంట్లోనే వాటర్ వేసి మరిగించుకోవాలా అవును ఓకే ఓకే సో బీన్స్ పచ్చిది యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఈ వాటర్ లో అది ఉడికితే మనకి ముక్క కూడా బా మెత్తబడిపోతుంది సో వీటి తాలూకు ఫ్లేవర్స్ అన్ని కూడా మనకు వాటర్ కొట్టేస్తాయి దానికి పట్టేస్తాయి ఓకే 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 సో ఇది కాస్త మనకు మరుగుతే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఓకే సో ఈలోగా మేము కూడా ఒక చిట్కా చూస్తాం ఓకే ఇక్కడ ఇది మరుగుతూ ఉంటుందండి ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం మీకోసం ఇంకొక మంచి చిట్కా చేతి వేళ్ళపైన ముడతలు ఉన్నట్లయితే గోరువెచ్చటి కొబ్బరి నూనెతో వాటిపైన మసాజ్ చేస్తే ముడతలు క్రమంగా తగ్గుతాయి చిట్కా చూసారు కదా చూద్దాం రాజుగారు ఓకే బా మరిగినట్టుంది సీజనింగ్ చేసుకున్నామండి ఓకే ఉప్పు తర్వాత మిరియాల పొడి ఓకే సో అంటే కొంచెం క్లియర్ సూప్ లో కావాలంటే మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చా ఇంకా కావాలనుకుంటే కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఓకే కానీ కొంచెం ఇలా వెజిటబుల్స్ అవి ఉన్నప్పుడు కొద్దిగా థిక్ సూప్ లా ఉంటేనే బాగుంటుంది కదా మనకి అంటే కొద్ది కొద్ది మన చాయిస్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎలా కావాల్సితే వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా క్లియర్ సూప్ లా ఉంటే కొంచెం అది వాటరీ గానే అనిపిస్తూ ఉంటుంది కదా ఓకే కార్న్ ఫ్లోర్ చూసుకొని యాడ్ చేసుకోండి ఓకే ఓకే సో కాసేపు ఇది సిమ్ లో పెట్టేసి ఓకే మరగనిచ్చుదామండి ఓకే సో ఈ లోపు కారం చేస్తారా ఏం చేస్తారు మోసంబితో ఫేస్ చేస్తాను ఫేస్ ఓకే అంటే హ్యాపీగా కొంచెం సాడ్ గా అలా డిఫరెంట్ డిఫరెంట్ అలా ఫీల్స్ చూపించొచ్చు ఓకే ఓకే ఐస్ అండి తర్వాత ఇది నోస్ క్లాత్ తీసుకుంటున్నాం ఓకే 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 ఇది కొంచెం హ్యాపీగా ఉన్నట్టు ఓకే బేస్
కొంచెం కోపంగా అన్నట్టు చూస్తా. ఓహో, అందుకని దీని కళ్ళు కూడా స్ట్రైట్ గా పెట్టారా? yes అండి. ఓకే, ఇది కూడా చేసుకొని బేస్ కట్ చేసుకోవాలి. ఐస్ వచ్చేసి అలసందలు పెడుతున్నాను. ఓకే, చాలా న్యాచురల్ గా ఉన్నాయి కళ్ళు. ఓకే అండి. ఓకే, సో సూప్ కూడా మనకు రెడీ అయిపోయిందండి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్. ఓ, ఫైనల్ గార్నిష్ వాడతానా? అవును. ఓకే, సెండింగ్ లో కొంచెం ఈ ఫ్లేవర్ కూడా మనకు యాడ్ అవుతుంది. ఓకే, సూప్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు బేబీ కార్న్ వెజ్ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ వెజ్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపి దీనిలో పోసి చిక్కబడినివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ వెజ్ సూప్ రెడీ. బేబీ కార్న్ వెజ్ సూప్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఆ బీన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా ఉడికాయి కదా వాటర్ లో. అండ్ ఫైనల్ గా ఈ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవడం వలన మీరు అన్నట్టు ఆ ఫ్లేవర్ కూడా బాగా పట్టింది దీనికి. చాలా టేస్టీగా ఉంది రాజుగారు. అండ్ అఫ్ కోర్స్ కార్న్ చక్కగా క్రంచి క్రంచిగా తగులుతూ ఆ బేబీ కార్న్ ముక్కలు చాలా బాగుంది. అవి సాఫ్ట్ గా, ఇవి కొద్దిగా క్రంచీగా, వెరీ టేస్టీ. అండ్ ఒక కొత్త కాంబినేషన్ లో సూప్ అండి, ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలాగ బేబీ కార్న్ తో మీరు కూడా ఏదైనా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకుని. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. ఎంటీ పర్ఫ్యూమ్ బాటిల్స్ ని పడేసే బదులుగా బట్టలు ఉంచిన అల్మారాల్లో ఉంచినట్లయితే బట్టలు మంచి సువాసన వస్తాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఈ రోజు కూడా ఊరించాలని చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. ఫస్ట్ పరిచయం చేసుకుందామా? హాయ్. హాయ్, ఏం పేరు? నీ పేరు? శ్రావణి. శ్రావణి, ఎక్కడ నుంచి వస్తున్నావు? బంజారా హిల్స్. బంజారా హిల్స్, వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? ప్రశాంతి. ప్రశాంతి, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? షాద్నగర్. షాద్నగర్, పరిచయం ఉందా మీ ఇద్దరు ఒకళ్ళు? అత్తా కోడళ్ళా? ఓకే, వెరీ నైస్. సో మంచి కాంబినేషన్, అలాగే మంచి కాంపిటీషన్ కూడా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇద్దరు కూడా చక్కగా బాగా, అంటే ఈవిడ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నువ్వేం భయపడద్దు. ఓకేనా? ఓకే. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు ఊరించేవంట? ప్రశాంతి గారా లేకపోతే శ్రావణియా? నేను చేస్తాను. నువ్వు చేస్తావా శ్రావణి? ఏం చేస్తావంట? చపాతీ లడ్డు. చపాతీ లడ్డువా? స్వీటా? స్వీట్. అదేంటి చపాతీ లడ్డు? అదే కదా స్పెషల్. స్పెషలా? బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, ఏదో వెరైటీ స్వీట్ చేస్తుందండి శ్రావణి. మరి చపాతీ లడ్డు అంట, చపాతీ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చపాతీ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, సోమ్ 1 టీ స్పూన్, యాలకులు 4. చపాతీ లడ్డు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే శ్రావణి, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ముందు చపాతీ పిండి నానుకొని పెట్టుకోవాలి. ఇది గోధుమ పిండి? గోధుమ పిండి. ఏమన్నా వేసి కలిపేవా? ఏం లేదు, ఓన్లీ వాటర్. ఓన్లీ వాటర్? అవునండి. ఓకే, ఎంతసేపు నానబెట్టాలి అది పిండి? ఒక 10-15 మినిట్స్ నానబెడితే చాలు. సరిపోతుందా? ఓకే, ఫస్ట్ చపాతీ చేసుకోవాలా? అవునండి. సో చపాతీ ఎలా, సన్నగా చేసుకోవాలా లేకపోతే మందంగా చేసుకోవాలా? మందంగా చేసుకోవాలా? అవునండి. ఓకే,
ఇది పరం వెలిగిస్తున్నాయి లోగా నా వెలిగిస్తుంది ఒక లైటర్ ని చూడు మామూలుగా స్వీట్ చపాతీ చేసుకుంటారు అది తెలుసు ఈ చపాతీ లడ్డు ఏంటి అదే కదండి స్పెషల్ తిన్న తర్వాత చెప్పండి ఎలా ఉంది లడ్డు ఎలా వస్తుంది చపాతీతో షుగర్ వేస్తాం కదండి ఆ దాంతో లడ్డు వస్తుంది కదా అలా చుట్టేసుకోవటమేనా ఆ షుగర్ మరి ఎలా అంటే డైరెక్ట్ కలిపేసుకోవటమేనా మిక్సీ కేయాలండి చపాతీ చపాతీ మిక్సీ కేయాలా ఆ ఓహో అయితే దీనికి చపాతీ మనకి షేప్స్ తో గాని ఏమీ పని లేదన్నమాట ఆ ఏం పని లేదండి ఓకే ఎక్కడ నేర్చుకున్నావు ఈ స్వీట్ అమ్మమ్మ నేర్పించారు అమ్మమ్మ నీకు ఇష్టమా ఏంటి బాగా ఆ ఆ స్వీట్ ఇష్టమా నీకు స్వీట్ ఇష్టం అమ్మమ్మ ఇష్టం స్వీట్ ఇష్టం అమ్మమ్మ ఇష్టమా అందుకే నా అమ్మమ్మ నేర్పించిన స్వీట్ ఇంకా ఇష్టమా ఆ వెరీ గుడ్ ఏం పేరు మీ అమ్మమ్మ పేరు చంద్రకళ లింగం అని రెండు పేర్లా అంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇష్టమే నేను ఒక అమ్మమ్మ పేరు అడిగితే నువ్వు ఫస్ట్ ఆ అమ్మమ్మ పేరు చెప్పాలి కదా ఇద్దరు పేరు చెప్తే మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవుతాను కదా ఇద్దరు అమ్మమ్మలు ఇష్టమా ఇద్దరు వెరీ గుడ్ అంతేనా వేసుకోవాలి లావ్ చేసుకోవాలండి ఓకే ఓకే సో ఇప్పుడు దీనికి ఆయిల్ ఏం అక్కర్లేదా ఆయిల్ వేయొద్దండి ఊరికే డ్రై ఇది అలాగే కాల్చాలి లైట్ గా కాల్చాలి ఎక్కువ కాల్చొద్దు అప్పుడు పచ్చిగా ఉంటుంది కదా అందుకే లైట్ గా ఎక్కువ కాల్చొద్దు పచ్చిగానే ఉండాలా ఎక్కువ కాలొద్దంటే ఇది మందంగా ఉంది కదా అంటే చపాతి నేను అంటాం పిండి పిండిగా ఉంటది కదా అందుకే లైట్ గా ఉంటుంది ఎక్కువ అన్నట్లేదు ఓ షిట్ అది కాదు శ్రావణి చపాతి లైట్ గా కాలిస్తే గోధుమ పిండి తిన్నట్టు ఉంటది కదా అది కొంచెం ఎక్కువ కాలండి ఇది మరీ బాగుంది ఏదో నా వంట నేను చేసుకో నువ్వు తిన అన్నట్టు చెప్పింది నేను నిన్న అడుగుతున్నా కొంచెం మీకు తెలుసా ఈ వంట ఇప్పుడు చపాతీని మనం ఎలా కాల్చాలి चपाती कालचुता ब्राउन कलर मरी ब्राउन दी गोल कलर वर का हाय चपाती रेडी मन एन लड्डू कावाले दाखी निटा लड्डू త్రీ ఫోర్ డేస్ ఉంటాయా ఓకే ఓకే మీ డాడీ ఏం చేస్తుంటారు బిజినెస్ చేస్తారు ఏం పేరు శ్రీనివాస్ అమ్మి సంగీత లక్ష్మి హౌస్ వైఫ్ ఆ హౌస్ నువ్వు వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు ఈ మధ్యనా ఎందుకు పెళ్లి చేసేస్తాం అంటున్నారా అలా ఏం కాదు ఆ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు చేయండి అని నేర్చుకోమనే ఓకే సరిపోతుందా కొంచెం ఇంకొంచెం అవ్వాలా ఓకే ఇలాపా తుంపుకోవచ్చా నా తుంపుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే తుంపుకోవాలి ఎందుకు చల్లగా అయితే గట్టిగా అవుతాయి కదా అప్పుడు తునగవా ఏంటి అంటే మిక్సీ కేయాలి కదా ఆ మిక్సీ కేయాలనే ఎలా అయినా మనకి చపాతి మామూలుగా తునుగుతుంది కదా వేడిగా ఉన్నప్పుడు మీ అమ్మమ్మ వేడిగా ఉన్నప్పుడే తుంచుకొని మిక్సీలో అవుతాయి తునిగినాక మిక్సీ చేసిన తర్వాత ఎలా చేస్తే అది మనకి చక్కగా ఇదైపోద్ది కదా ఇదంతా దాంట్లో వేసుకో
జాగ్రత్త కాల్చండి కాసేపు ఆగలేకపోతే చల్లారితే మనం తుంచేసుకోవచ్చు కదా ఎందుకంత కష్టపడుతున్నావు ఒక నిమిషం ఆగు చల్లారుతుంది కాల్చండి చేయి మళ్ళీ మళ్ళీ లడ్డు చుట్టాలి కదా ఒక నిమిషం చల్లారితే తుంపుకుందు గాని ఈ అమ్మాయి బాగా వంటలు చేస్తుందండి శ్రావణి చేస్తదా ఓకే ఎప్పుడైనా మీకు పెట్టిందా ఏమన్నా చేసి పెట్టలేదా పెట్టింది పెట్టిందా లేదు ఇప్పుడే లడ్డు తినబోతున్నారా మీరు కూడా నాతో పాటు లడ్డు ఇంట్లో ట్రై చేసింది ఒకసారి అవునా వెరీ నైస్ తుంపుదామా ఇంకొక దొప్పనా ఇష్టం ఓకేనా ఓకే నెక్స్ట్ మిక్సీ కేయాలండి అవన్నీయా వేసేసుకో షుగర్ కూడా అందులోనే వేయాలా ఇది అయిన తర్వాత వేయాలి ఆ తీసుకెళ్ షుగర్ కూడా యాలకులు అవి కూడా యాలకులు అవి కూడా పట్టుకెళ్ మరి సోం పక్కర్లేదా వద్దండి షుగర్ వేయాలండి నెక్స్ట్ ఓకే తర్వాత ఇలాచి వేయాలండి ఓకే అయిపోయిందండి పర్లేదు స్మెల్ వస్తుంది అంటే ఒకటి వేసావు కదా అది మెరిగిపోయింది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయాలండి నెక్స్ట్ వేసిన తర్వాత కలపాలి సోంపు అంట మీ అత్తగారు చెప్తుంది కొంచెం సోంపు వేయాలండి ఈ సోంపు వేస్తే మనకు టేస్ట్ బాగా వస్తుంది కదా అవునండి నేను వేస్తాను ఎక్కువద్దు ఎక్కువద్దా కొద్దిగా కొన్ని స్వీట్స్ లో మనకి ఆ సోంపు తగిలితే చాలా బాగుంటుంది సో ఈ లడ్డూలో కూడా అందుకేనా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇదేంటి వేడి చల్లారక ముందు చుట్టేసుకోవాలా కొంచెం సేపు ఇలాగే పెట్టాలండి అలా పెట్టేసి తర్వాత చుట్టాలా ఎందుకంటే షుగర్ కొంచెం దగ్గరకు అవుతుంది మెల్ట్ అవుతుందా మెల్ట్ అవుతుంది ఓకే ఇంకా లడ్డు కట్టాలి మరి మనకి బా మెత్తగా అయిపోతే ఏం చేయాలి ఏం అవ్వదా ఓకే ఓకే అది వస్తుందా లడ్డు చుట్టడానికి అంటే షుగర్ ఇంకా బాగా మెదగలేదు కదా అవును కానీ కొంచెం వస్తుంది వస్తుందా ఓకే వస్తుంది బాగుంది ఏదో రవ్వ లడ్డులా ఉంది ఇంకేం వంటలు వచ్చి నీకు పెద్ద పెద్ద ఏం రావాలి పెద్ద పెద్ద ఏం రావా ఇలా చిన్న చిన్నవి సింపుల్ సింపుల్ అన్నీ వచ్చా సింపుల్ సింపుల్ హెల్ప్ చేస్తుంటావా మమ్మీకి చేస్తుంటాను ఎప్పుడైనా ఈ లడ్డులు మీ ఫ్రెండ్స్కి చేసి పెట్టావా లేదండి ఏ ఎందుకు ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్ పాపం ఇంట్లో చేసినప్పుడు వాళ్ళకు కూడా పట్టుకెళ్తే తిని మెచ్చుకునేవాళ్ళు కదా వద్దనిపించిందా ఈ టేస్ట్ వాళ్ళకి చూపించొద్దు అనిపించిందా అంటే హాలిడేస్ లో చేసుకున్నావు నీకే సరిపోలేదా తినడానికి హాలిడేస్ లో చేసుకునేదాన్ని అందుకని ఇంకా మేమే తినేవాళ్ళం అంతేనా ఎప్పుడైనా మన ఇంట్లో చపాతీలు అవి కొంచెం మిగిలిపోతే గట్టిగా అవుతాయి కదా వాటితో కూడా ఇలా చేసేసుకోవచ్చు గట్టిగా చేస్తే ఇలా రావు వేడివేడిగానే ఓకే
దీన్ని మాలిజా లడ్డు అని కూడా అంటారండి. అవునా? మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పరాండి. ఓకే, సో శ్రావణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఇప్పుడు నాకు చేసి పెట్టా, మాకు ఎందుకు చేయలేదని అడుగుతారు రేపు కాలేజ్ పెట్టు. రెడీయా? రెడీ అండి. బాగుంది. ఓకే, మరి చపాతీ లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవెలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చపాతీ లడ్డు తయారు చేసే విధానం, ఒక బౌల్ లో గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల పీటపై ఉంచి మందంగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత చపాతీని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో తీసుకుని మిక్సీ పట్టాలి. దీనిలో పంచదార, యాలకులు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, సోంపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, చపాతీ లడ్డు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, మీకోసం ఇంకొక మంచి చిట్కా. పిల్లలకి ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తినిపించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. చపాతీ లడ్డు తయారీ విధానం చూసారు కదా, ప్రశాంతి గారు రెడీగా ఉన్నారు. రెడీ. ఏమంటే చేస్తారు? క్యారెట్ కొబ్బరి సాంబార్. ఓకే ఓకే, మరి క్యారెట్ కొబ్బరి సాంబార్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యారెట్లు 2, కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 1/2 కప్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టవెల్ కిచెన్ అక్కడ లైట్ ఉంటుంది చూడండి, కొంచెం గట్టిగా చెప్పాలి ప్రశాంతి గారు. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. శ్రావణి చూసారా అసలు భయపడకుండా ఎంత బాగా చేసిందో, మీరు కూడా అలాగే చేయాలి, ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా. పోపు దినుసులు వేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఆవాలు, జీలకర్ర. ఆవాలు జీలకర్ర. ఓకే, కరివేపాకు. అన్ని అలా పడేస్తే అలా తిప్పుకోరా, ఏమైనా టెన్షన్ పడుతున్నారా ఏంటి మీరు? ఏం లేదా? ఏం లేదని అంటున్నారు కానీ పడుతున్నారు కదా, ఎంతకు ధైర్యం చెప్పు కొంచెం. అత్త నేను ఉన్నా కదా. అబ్బా, ఎంత పెద్ద కోడలు పక్కన పెట్టుకొని మీరేంటి ప్రశాంతి గారు? క్యారెట్ కొబ్బరి అన్నారు, కొబ్బరి అంటే కొబ్బరి పాలు? కొబ్బరి పాలు. ఈ సాంబార్ మీకు ఎవరు నేర్పించారండి? మీరేనా? ఎందుకు అలా ట్రై చేయాలనిపించింది కొబ్బరి పాలు వేసి? వెరైటీ ఉంటుందా? వెరైటీ ఉంటుందా అంటే అసలు ఎందుకు అనిపించింది కొబ్బరిని ఇలా సాంబార్ లో కూడా వేద్దాము అని? కొంచెం స్వీట్నెస్ ఉంటుందని. స్వీట్నెస్ కోసం? తర్వాత ఉడకబెట్టిన బాయిల్ చేసుకున్న క్యారెట్, కందిపప్పు, చింతపండు 3 బాయిల్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు క్యారెట్, కందిపప్పు, చింతపండు, చింతపండు 3 బాయిల్ చేసుకొని గ్రైండర్ కి మిక్సీలో వేసి, మిక్సీలో వేసి బాగా పేస్ట్ లా చేసుకోవాలా? మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే ఓకే, సో క్యారెట్ కూడా ముక్కలు కదా. ఈ సాంబార్ లో మనకు ముక్కలే ఉండవా? ఉండవు. ముక్కలు లేని సాంబార్ నైస్. క్యారెట్ అలా వేసేస్తే మన టేస్ట్ తెలుస్తుందా? తెలుస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. కొన్ని వాటర్ కదా. ఓకే, పసుపు? అవును, చిటికడి పసుపు వేయాలి. ఓకే, 1 స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనా? కలిపేస్తారా ఒకసారి? సాల్ట్ వేయాలి 1 స్పూన్, ఉప్పు, ధనియాల పొడి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేయాలి. మూత పెడదామా? పెడదాం. చూద్దామా, కొంచెం బాయిల్ అయినాక బాయిల్ చేసిన వాటర్ కొన్ని ఉంటాయి కదా, అవి కొన్ని, కందిపప్పు, క్యారెట్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి కొన్ని పారబోయకుండా ఇలా ఇందులో సాంబార్ కొంచెం. ఓకే, మళ్ళీ మూత పెట్టినా? పెట్టే. ఇప్పుడు మనకి ఇందులో ఇంకా కూరగాయ ముక్కలు ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. మరి ఇందులో కారానికి పచ్చిమిరపకాయలు ఏం వేయలేదు కదా, ఎలా? ఏమో వస్తుండే, ధనియాల పొడి ఉంటుంది కదా. చాలా? చాలు, సరిపోతుందా ఆ కారం? అంతేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఘాటు సరిపోతుంది. మీరేం చేస్తుంటారండి ప్రశాంతి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మంత్ర స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్? ఏం పేరు? సంగమేశ్వర్.
ఇంకా టెన్షన్ పడుతున్నారా? పిల్లలున్నారా మీకు? వాళ్ళ మీద బాగా గట్టిగా అరుస్తారా, లేకపోతే ఇంతే నిదానంగా మాట్లాడుతుంటారా వాళ్ళతో కూడా? ఇంతేనా మీ అత్త ఇప్పుడు? ఏం లేదు కదా, మరి ఎందుకు ఇలా అయిపోయింది? కొంచెం టెన్షన్ పడుతున్నారు. అవునా? సరే, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఫోర్త్ క్లాస్ బాబు, పాప సెకండ్ క్లాస్. అవునా? పేర్లేంటి? వైష్ణవి, శశాంక్. నీకు కూడా నవ్వు వస్తుంది కదా, మీ అత్త ఏం చూస్తుంటే ఈరోజు? చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కొబ్బరి పాలు కొనాలి. దించే ముందు కొబ్బరి పాల. శ్రావణి, ఈ సాంబార్ ఎప్పుడైనా టేస్ట్ చూసావా? చూసావా? బాగుంటుందా? బాగుంటుంది. చిన్నపిల్లలకి బాగుంటుంది. చిన్నపిల్లలకి బాగుంటుందా? ఎక్కువ కారం ఉండదు కదా, అందుకనా? పిల్లలు క్యారెట్ కూడా తిన్నారు కదా, కాబట్టి ఇలా మిక్స్ చేస్తే ఇష్టంగా తింటారు. ఓకే. ఇంకా మరగాల దించేసుకోవచ్చా? దించేసుకోవచ్చు. ఆఫ్ చేసేద్దామా? కొత్తిమీర. కొత్తిమీర తీసేద్దామా? తీసేద్దాం. ఓకే. ఓకే, చూసారు కదా, వేడివేడిగా క్యారెట్ కొబ్బరి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ సాంబార్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి సాంబార్ తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్, కందిపప్పు, చింతపండు కలిపి ఉడికించి నీళ్లు వడగట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత క్యారెట్, కందిపప్పు ఉడికించగా వచ్చిన నీటిని పోసి మరి కాస్త మరగనివ్వాలి. చివరిగా కొబ్బరి పాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ కొబ్బరి సాంబార్ రెడీ. క్యారెట్ కొబ్బరి సాంబార్ తయారీ విధానం కూడా చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తామండి రాజు గారు. స్వీట్ అండ్ హాట్. సో ఫస్ట్ ఏంటి, లడ్డు టేస్ట్ చూద్దామా లేకపోతే సాంబారా? ఫస్ట్ స్వీట్. ఓకే. సో చపాతి లడ్డు తీసుకుందాం. తీసుకో శ్రావణి. బాగుంది, ఆ సోంపు ఫ్లేవర్ అంతా బాగా తగులుతూ నైస్. స్వీట్ మనకు చక్కగా ఎలా ఉన్నా కూడా అంటే టేస్టీగా అనిపిస్తుంది కదా. అవునండి. అండ్ ఇక్కడ కూడా సోంపు, యాలకులు ఇప్పుడు అవన్నీ వేసేటప్పటికి మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయింది ఇది. ఎస్, అంటే దగ్గర దగ్గరగా మనకు తను చేసింది రవ్వ లడ్డు టైప్ లో కొంచెం రవ్వ. నేను యాక్చువల్గా తను ఇది పెట్టినప్పుడే అన్నాను ఇది చూస్తుంటే రవ్వ లడ్డులా ఉందని. ఓకే, ఇప్పుడు సాంబార్ టేస్ట్ చూద్దాం. ఓకే, క్యారెట్ కొబ్బరి సాంబార్. బాగుందండి సాంబార్ కూడా. అంటే అన్ని ఫ్లేవర్స్ ఇందులో మనము ఆ ధనియాలు కూడా వేసాం కదా, సో ఆ టేస్ట్ అంతా కూడా బాగా తెలుస్తుంది. కాకపోతే క్యారెట్ ఫ్లేవర్ అనేది అంతగా తెలియట్లేదు, అంటే అసలు తెలియట్లేదు దాంట్లో. సో ఫైనల్ గా ఇప్పుడు రాజు గారు చెప్తారండి ఈరోజు విన్నర్ ఎవరు. రాజు గారు, లడ్డువా లేకపోతే సాంబారా? అంటే సాంబార్ లో కొంచెం అంటే ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం తగ్గాయండి. అవును. సో మామూలుగా సాంబార్ అన్నప్పుడు మనకు సడన్ ఫ్లేవర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకుని ఉంటాం కదా. సో అలాగే క్యారెట్ అన్నారు, క్యారెట్ టేస్ట్ కూడా తెలియట్లేదు. కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ కూడా కొంచెం పడాలి. కొబ్బరి పాలు యాడ్ చేసిన దాని వల్ల అంటే ఆ స్వీట్నెస్ కానీ మరి స్పెసిఫిక్ గా నాకైతే రెండు ఫ్లేవర్స్ కూడా ఏమి తెలియలేదు. ఆ పులుపు కూడా మీరు కొంచెం చింతపండు కూడా అంత తెలియట్లేదు ఇంట్లో. సో కొబ్బరి అంటే మామూలుగా మనం సాంబార్ చేసుకున్నప్పుడు ఎండింగ్ లో కొంచెం పచ్చి కొబ్బరి తురుమాలు వేసుకుంటాం. సో అది కొంచెం లైట్ గా తెలుస్తుంది. ఈరోజు లడ్డు అండి. శ్రావణి విన్నరా, కానీ దాన్ని కూడా కొంచెం బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. షుగర్ మళ్ళీ అని చెప్పేసి హైదరాబాద్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు ముస్లిం దీంట్లో. సో మామూలుగా మనం నైవేద్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళ చోట ఇవి ఎక్కువగా వెక్కిస్తూ ఉంటారు. ఆ పండుగలకి ఇవి ఎక్కువ పెడుతుంటారు. సో బెల్లంతో చేస్తే చాలా బాగుంటుంది. ఈ సోంపు యాలకులు తీసుకున్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేస్తుంది. ఐదారు యాలకులు గానీ సోంపు అంటే రెండు కలిసిపోయి ఒకటే ఫ్లేవర్ వస్తుంది మనకి.
ప్రశాంతి గారు మీకు కూడా సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా వెల్కమ్ అండ్ థాంక్యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చాలా ఫాస్ట్ గా అండ్ టేస్టీగా చేస్తున్న ఐటమ్స్ చూపించారు ఈ రోజు. ఓకే మరి చూసారు కదండి వాళ్ళ గురించి ఏమంటని, మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం మీకోసం. ఇంకొక మంచి బ్యూటీ టిప్, ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు బాదం నూనెతో కంటి చుట్టూ మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన బేబీ కార్న్ వెజ్ సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన పుదీనా వంకాయ కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుందండి కాంబినేషన్. మనం ఇది కూడా మళ్ళీ మనం ఊహించని, ఎప్పుడు చేయని, చాలా రేర్ గా, అంటే ఎవరైనా చేస్తే కూడా నాకు తెలియదు, కానీ పుదీనా వంకాయ అన్నది చాలా డిఫరెంట్ అండ్ హెల్దీ కాంబినేషన్. వంకాయ దాంతోపాటు ఒక ఆకుకూర పుదీనా. ఇప్పుడు మనకు వంటకంలోనే ఒక యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ ఉందంటే అది మనకు పుదీనా లాంటి ఐటమ్స్. కొత్తిమీర మరొకటి. ఇవి రెండు గనక మనం వంటకంలో బాగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడామనుకోండి, చాలా మటుకు పదార్థాల్లో ఉన్న ఆ ఒక బ్యాడ్ క్రిములు కానివ్వండి లేకపోతే అనవసర పదార్థాలని ఇవే ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాయి. సో పుదీనాని చక్కగా ఇలా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అడిషనల్ అడ్వాంటేజ్ లాగా చక్కగా సువాసన, అదే మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి పుదీనా యాడ్ చేస్తే కూడాను. పోషకులులే కాకుండా మన ఫ్లేవరు, అరోమా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇలా వాడాలి. అసలు ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం రొటీన్గా తినలేము కదా, మనకు 5 సెన్సెస్ ఉంటాయి. అవి సాటిస్ఫై అవుతానే మనిషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. చక్కటి స్మెల్, చూడటానికి కంటికి చక్కగా కనబడటము, ప్లస్ మనకు టేస్ట్ బాగుండాలి. ఇలా రకరకాలుగా ఒక ఐటెం మనల్ని సాటిస్ఫై చేస్తేనే అది బాగుంటుంది. అందుకే ఇవాళ ఆహారం అన్నది ఒక పెద్ద ఫుడ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని చాలా పెద్దగా తయారైందన్నమాట. సింపుల్గా మనం ఇంట్లో కూడా ఇలాంటి కాంబినేషన్స్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి తినడానికే కాకుండా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ పుదీనా వంకాయ కూర చాలా బాగుందండి, తప్పకుండా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించే వంటలో మీరు ఇంకా ఒక మంచి, అంటే రెగ్యులర్గా మనం చేసుకునేది కాకపోతే మంచి రెసిపీ అని కూడా చెప్పచ్చు. అదేంటంటే క్యారెట్ కొబ్బరి సాంబార్. సాంబార్ అనగానే మనకు అందరికీ కూడా చాలా ఇష్టం, బట్ మంచి పోషక విలువలు కూడా అందులో ఉంటాయి. రెగ్యులర్గా కొబ్బరి మనం వాడకపోయినా ఎప్పుడైనా ఒకసారి లైట్గా ఇలా కొబ్బరి క్యారెట్ వాడుకుంటే మళ్ళీ మనకు అందులో పోషక విలువలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ కొబ్బరి దీంట్లో వాడేటప్పుడు ఏంటంటే మనకు క్వాంటిటీ మీద, అగైన్ ఎప్పుడు చెప్పే పాయింటే కానీ నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ క్వాంటిటీ వాడామనుకోండి మళ్ళీ మనకు అది ఫ్యాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ కొవ్వు ఎక్కువగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో క్యారెట్ వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకుంటూ పప్పు కరెక్ట్గా మితంగా వాడుకుంటూ ఈ కొబ్బరి కొంచెం లిమిట్లో వాడుకుంటే సాంబార్ రుచికరంగానే కాకుండా చక్కటి పోషక విలువలు కూడా ఉంటాయి. అగైన్ ఈ కాంబినేషన్స్, ఈ ఒక మేనేజ్మెంట్ అనేది మనకు రావాలి. ఇప్పుడు పుదీనా వంకాయ కూరలో కూడా మనం ఈక్వల్గా తీసుకోవచ్చు, ఎంత పుదీనా తీసుకుంటున్నామో అంత వంకాయ తీసుకోవచ్చు. వంకాయ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వంకాయ ఎక్కువ తీసుకొని పుదీనా కొంచెం 30-40% తీసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్స్ మనం చక్కగా వర్కౌట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఆ ఒక డిషే, ఒకే డిష్, అది అంటే 2A ఐటమ్స్ ఉన్నాయి కదా, కానీ రకరకాల ఫ్లేవరు రకరకాల రుచులతో మనం దాన్ని తయారు చేసుకుంటూ ఉండొచ్చు ప్రతిసారి. సో క్యారెట్ కొబ్బరి సాంబార్ కూడా బాగుందండి. ఇది కూడా అగైన్ కొబ్బరి మనం లిమిట్లో వాడుకోవాలి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాడుకోండి. ఇక మీరు చూసిన మరో రెసిపీ చపాతీ లడ్డు. చపాతీ లడ్డు మనం ఒక ఐడియా పరంగా చూసుకుంటే చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్లోనే ఒక చిన్న మిస్టేక్ అయింది. అదేంటంటే ఇప్పుడు షుగర్ అన్నది వద్దు, ఈ చపాతీ లడ్డు అనేది మనం షుగర్ బదులుగా బెల్లంతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. మంచి పౌష్టికాహారం లాగా అండర్వేర్ చిల్డ్రన్ కానివ్వండి లేకపోతే గ్రోత్ సరిగా లేని వాళ్ళు కూడా మనం ఇలాంటివి పెడితే, అది బెల్లంతో చేసిన పెడితే చాలా బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ కూడా చక్కగా రోజువారీ డైట్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఒకటి ఏంటంటే పుదీనా వంకాయ కూర సూపర్, అదేవిధంగా క్యారెట్ కొబ్బరి సాంబార్ కూడా చాలా బాగుంది, అండ్ చపాతీ లడ్డు కూడా మైనస్ షుగర్ విత్ బెల్లం చాలా బాగుందండి. 3 నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఓకే మా చూసారు కదండి ఇవాల్టి అభిరుచిలోని వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి అలాగే మా కార్యక్రమంపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ నానో క్లన్స్ అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 చూసారు కదండి ఇవాల్టి నానో క్లన్స్ అభిరుచి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ వంటలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే